మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకుని కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 6 నెలలుగా తమకు ఉపాధి డబ్బులు అందడం లేదని, ఇప్పించేలా చూడాలని పేర్కొన్నట్టు తెలిపారు. కూలీల వెంట ఎంపీపీ మానస నరేష్ గౌడ్ తో పాటు సర్పంచ్ పన్నాల సరిత తిరుపతి రెడ్డిలు ఉన్నారు. ఇంతకుముందు వీళ్ళ వినతి పత్రం కాయదా ఉంటుంది. లక్ష్మీపూర్లో ఉపాధి అని పనికి వెళ్తా ఉండేము. అది గత 6 నెలల నుండి మాకు డబ్బులు రావడం లేదు. మేము పని చేసుకుంటేనే పుట్ట గడిచే పరిస్థితి ఉంది మాది. అందువల్ల మాకు డబ్బులు తొందరగా రప్పించాలని కలెక్టర్ సార్ని కోరుకుంటున్నాం. గ్రామంలో ఉపాధి హామీకి వెళ్ళే వాళ్ళకు గత ఆరు నెలల నుంచి అసలు ఉపాధి వేజీస్ అనేది వస్తలేదు. వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు వాళ్ళ పరిస్థితులు. ప్రతి ఒక్కళ్ళు అంటారు ఇప్పటికీ మా పైసలు రాకపోతే మేము తర్వాత కూడా ఫర్దర్గా మేము పని చేయలేము. కాబట్టి గవర్నమెంట్ని సబ్ కలెక్టర్ సార్ని కలెక్టర్ని త్వరలో వాళ్ళకి పైసలు వచ్చేటట్టు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ ఉపాధి హామీకి సంబంధించి లక్ష్మీపూర్ గ్రామం నుండి వచ్చిన డైలీవారీ కూలీ వస్తాయనే ఆశతో కరువు టైంలో ఎండాకాలం టైంలో హరితహారంలో భాగంగా చెట్లు పెట్టి ఇచ్చారు ఈ కూలీలతోటి. మరి గుంతలు తవ్విచ్చి కాలువలు క్లియరింగ్ గురించి అన్నిటికీ వీళ్ళని అన్ని రకాలుగా ఉపాధి హామీ పథకం కింద పనులు చేయించుకున్నారు. గత 5-6 నెలల నుండి వీళ్ళకు 1 రూపాయి కూడా డబ్బులు రాబోయేసరికి చాలా ఇబ్బంది పడుతూ వారు 2-3 నెలల నుంచి దిబ్బలు పడుతున్నారు. వీరికి ఎలాగైనా ప్రభుత్వం స్పందించి వెంటనే వీళ్ళ కూలీ డబ్బులు వచ్చేటట్టు, మరి అలాగే అభయహస్తంకు సంబంధించిన కూడా 5-6 నెలల నుండి వాళ్ళ పెన్షన్లు కూడా రావటం లేదు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి కలెక్టర్ గారు ఎలాగైనా చేసి దసరా లోపు వీళ్ళకు కూలీ డబ్బులు వచ్చేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకొని వీళ్ళకు డబ్బులు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను.